Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. In last classes, we learned or we know something about what is an operating system. My last classes lo operating system ante emi dani sambandhinchinatundi history ante operating system modata eppudu ekkadi eppani nunchi prarambhamaindi dan tarvata dani yokka features enti anna vishayal gurinchi telusukundam. Now in this class we are going to learn about what are the functions or roles of operating system. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ లేదా రోల్స్ ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు క్రియేట్ ప్రాసెసెస్ అండ్ ఆఫ్టర్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఇట్ హ్యాస్ టు డిలీట్ ది ప్రాసెస్. మనం ఏదైనా జాబ్స్ ని ప్రాసెస్ ని ఏదైనా వర్క్స్ ని మనం కంప్యూటర్ సహాయంతో అని చేసుకోవాలి పర్ఫామ్ చేయించుకోవాలి అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేయాలంటే అప్పుడు ఆ వర్క్ ని ప్రాసెస్ లోకి దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు షెడ్యూల్ ఇట్ ఫర్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ లోకి షెడ్యూల్ చేయాలి. అలా షెడ్యూల్ చేసి దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు క్రియేట్ ది ప్రాసెస్ ఆఫ్టర్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటింగ్ ఇట్ హ్యాస్ టు డిలీట్ ది ప్రాసెస్ దట్ మీన్స్ దిస్ ఇస్ ద జాబ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. క్రియేటింగ్ అండ్ డిలీటింగ్ ఆఫ్ ప్రాసెసెస్ ఈజ్ అకంప్లిష్డ్ త్రూ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ప్రాసెసెస్ ని క్రియేట్ చేయడం తర్వాత అయిపోయిన తర్వాత వాటిని డిలీట్ చేయడం ఆ పని అంతా ఎవరిది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పని అది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ దట్ మీన్స్ వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ సంథింగ్ కంపల్సరీ వీ హావ్ టు అలికేట్ సమ్ మెమరీ టు దట్ ప్రాసెస్. మనం కంప్యూటర్ చేత ఏదైనా సమ్ వర్క్ ని పర్ఫామ్ చేయించుకోవాలి ప్రాసెస్ చేయాలి అంటే ఆ ప్రాసెసింగ్ జరగడానికి ఆ పని ఆ జాబ్ కి మనం దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు అలికేట్ సమ్ మెమరీ ఆ జాబ్ కి సమ్ మెమరీ అనేది అలికేట్ చేయాలి. దట్ మెమరీ అలికేషన్ అండ్ డి అలికేషన్ మెమరీని అలాట్ చేయడం తర్వాత అలాట్ చేసినటువంటి మెమరీని రిలీజ్ చేయడం ఆ పని కూడా ఎవరు చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ జాబ్ ఈస్ అనదర్ జాబ్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్ ఇట్ హ్యాస్ టు అలికేట్ ది మెమరీ అండ్ deallocate the memory after processing has been completed. Next one is file management. File management means it has operating system has to perform various activities related to files. ఫైల్స్ సంబంధించినటువంటి రకరకాల యాక్టివిటీస్ ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఏంటి యాక్టివిటీస్ అంటే ఇట్ హ్యాస్ టు క్రియేట్ దట్ మీన్స్ ఫైల్స్ ని క్రియేట్ చేయడం దట్ మీన్స్ మనం ఏదైనా సేవ్ చేసినప్పుడు దట్ మీన్స్ గివింగ్ నేమ్స్ మన నేమ్స్ ఇచ్చినప్పుడు ఆ నేమ్స్ తో ఫైల్ ని క్రియేట్ చేసి సమ్ మెమరీలో ఆ ఫైల్ ని స్టోర్ చేసి పెట్టడం స్టోరింగ్ ఆఫ్ ఫైల్స్. వెన్ ఎవర్ వీ హావ్ టు సీ ది ఫైల్ ఇట్ దట్ మీన్స్ ఇట్ హ్యావ్ రిట్రీవింగ్ ఆఫ్ ఫైల్స్ storing of files, retrieving of files, managing the files. Suppose if you don't want the files, then deletion. మనం డెలీట్ చేసినప్పుడు ఆ ఫైల్స్ డెలీట్ చేయడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పర్ఫామ్ చేసేది ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ మీన్స్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఎనీ జాబ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎనీ ప్రాసెస్ దెన్ వాట్ ఆర్ ది డివైజెస్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ దట్ జాబ్. ఆ పనిని పర్ఫామ్ చేయడానికి దానికి కావాల్సినటువంటి డివైజెస్ ఏమేం కావాలి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డివైజెస్. హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కావాలి అలొకేషన్ ఆ డివైజెస్ అన్నింటినీ కూడా వాటికి అలర్ట్ చేయడం అండ్ జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఅలొకేట్ చేయడం డివైజెస్ ని రిమూవ్ చేయడం ఈ పని కూడా ఎవరిది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఐఓ మేనేజ్మెంట్ ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ దట్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రిసీవ్స్ డేటా త్రూ ఇన్పుట్ డివైసెస్. మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూస్ ని ఇన్పుట్ డివైసెస్ ద్వారా వాల్యూస్ ఇస్తూ ఉంటాం ఆ డివైసెస్ ని సారీ మనం ఇచ్చినటువంటి ఆ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయడం మనం చెప్పినటువంటి ప్రాసెస్ ని పర్ఫామ్ చేయడం ఆఫ్టర్ దట్ రిజల్టెంట్ అవుట్పుట్ ని మళ్ళీ తిరిగి మనకి అవుట్పుట్ డివైసెస్ ద్వారా రిటర్న్ చేయడం. దట్ మీన్స్ ఇట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో మేనేజెస్ వేరియస్ పెరిఫెరల్ డివైసెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది సిస్టమ్ లైక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. అండ్ సిక్స్ వన్ secondary storage management. Secondary storage management means suppose if we want to store something like files or programs permanently in computer memory in hard disk then it has to allocate sufficient memory for that program or for file. మనకి ఏదైనా కొన్ని ఫైల్స్ ని మనం లేదా కొన్ని ప్రోగ్రామ్స్ ని కంప్యూటర్ లో పర్మనెంట్ గా సేవ్ చేసుకోవాలి అనుకుంటే అది మనకి సెకండరీ స్టోరేజ్ లో సేవ్ అవుతాయి. అక్కడ ఆ ఫైల్ కి ఎంత మెమరీ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత మెమరీని ఆ సెకండరీ స్టోరేజ్ లో ఆ ఫైల్ కి అలొకేట్ చేసి ఆ ఫైల్ ని అందులో మెమరీలో స్టోర్ చేసి పెట్టడం. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ ది సేమ్ ప్రోగ్రామ్
ఒకవేళ మనం ఎప్పుడైనా మనం ఇంత ముందు సేవ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దెన్ అగైన్ దట్ ప్రోగ్రామ్ హ్యాస్ టు లోడ్ ఇన్ టు ప్రైమరీ మెమరీ దట్ ఈస్ ఇన్ టు ర్యామ్ ఫర్ ప్రాసెసింగ్. సెకండరీ మెమరీలో నుంచి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ని ప్రైమరీ మెమరీ ర్యామ్ లోకి తీసుకు ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఏదైనా ఒక పని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే దట్ జాబ్ మస్ట్ అండ్ షుడ్ లోడ్ బి ర్యామ్. ర్యామ్ లో ఉన్నటువంటి జాబ్స్ ని మాత్రమే అది ప్రాసెస్ చేస్తుంది కాబట్టి సెకండరీ మెమరీ నుండి మళ్ళీ ఆ డేటాని ర్యామ్ ప్రైమరీ మెమరీలో ఉన్నటువంటి ర్యామ్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో అకామిడేటెడ్ త్రూ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ సెవెంత్ వన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. సెక్యూరిటీ మేనేజ్మెంట్ మీన్స్ దిస్ ఇస్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ అనదర్ జాబ్ ఈస్ ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ అవర్ ఫైల్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఫైల్స్ ని కానీ లేదా ప్రోగ్రామ్స్ ని కానీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కూడా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బాధ్యత. అంటే ఎలా అంటే ఇట్ ప్రొవైడ్స్ సెక్యూరిటీ ఇన్ వేరియస్ మెథడ్స్ లైక్ యూజింగ్ పాస్వర్డ్స్ పాస్వర్డ్స్ రూపంలో ఇట్లా రకరకాల వేరియస్ మెథడ్స్ లో మనకి ఫైల్స్ కి డేటా కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఎందుకు మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాము అంటే ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి ఆ ఫైల్స్ ని మనం సెక్యూర్ చేసుకోవడానికి. అంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు మన డేటాని చూడకుండా ఆ ఫైల్స్ ని మిస్యూజ్ చేయకుండా ఉండేదానికి మనం డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలి. ఫైల్స్ కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకుంటాం. దట్ కెన్ ఆల్సో బి మేనేజ్డ్ త్రూ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఎయిత్ వన్ కమాండ్ ఇంటర్ప్రిటేషన్. కమాండ్ ఇంటర్ప్రిటేషన్ సపోజ్ ఇఫ్ ఎనీ యూజర్ గివ్స్ ఎనీ కమాండ్ త్రూ ఎనీ కమాండ్ ఇంటర్ప్రెటర్. ఏదైనా ఒక యూజర్ ఏదైనా ఒక కమాండ్ ఉదాహరణకి డాస్ తీసుకోండి. డాస్ లో మనం ఏదైనా ఒక కమాండ్ ఇచ్చాము ఉదాహరణకి డేట్ అనే ఒక కమాండ్ ఇచ్చాను యూజర్ గా నేను డేట్ అనే ఒక కమాండ్ ఇచ్చాను డాస్ ఇంటర్ప్రెటర్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకుని డేట్ అనే ఒక కమాండ్ ఇచ్చాను. దెన్ ఇమీడియట్లీ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్స్ టు దట్ కమాండ్. నేను ఇచ్చినటువంటి ఆ ఇంటర్ప్రెటర్ అక్కడ ఇంటర్ఫేస్ దగ్గర నుంచి నేను ఏ కమాండ్ అయితే ఇచ్చున్నానో ఆ కమాండ్ ని అది ప్రాసెస్ చేసి దానికి సంబంధించినటువంటి రిప్లైని నాకు డిస్ప్లే చేయాలి. దట్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెప్ట్స్ ది కమాండ్స్ విచ్ ఆర్ గివెన్ త్రూ ది ఇంటర్ఫేస్ కమాండ్ ఇంటర్ప్రెటర్. కమాండ్ ఇంటర్ప్రెటర్ ఇంటర్ప్రెటర్ నుంచి మనం ఏమైతే కమాండ్స్ ఇచ్చున్నామో వాటిని యాక్సెప్ట్ చేసి ఆ కమాండ్స్ ని ప్రాసెస్ చేసి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ నైన్త్ వన్ జాబ్ అకౌంటింగ్. జాబ్ అకౌంటింగ్ మీన్స్ ఇట్ ఆల్సో క్యాలిక్యులేట్స్ ఆర్ మెయింటైన్స్ డీటెయిల్స్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై విచ్ యూజర్. విచ్ జాబ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై విచ్ యూజర్ అండ్ వాట్ ఆర్ ది రీసోర్సెస్ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ దట్ జాబ్. అంటే ఎంతమంది యూజర్లు ఏ రీసోర్సెస్ ఉపయోగించుకుని ఏ జాబ్స్ ని వాళ్ళు పెర్ఫామ్ చేసుకున్నారు వాటికి సంబంధించినటువంటి టైం కానీ ఇంకా వాటికి సంబంధించినటువంటి రీసోర్సెస్ ని కానీ వీటంతా కూడా క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది. నెక్స్ట్ టెన్త్ వన్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ మీన్స్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్సో మేనేజెస్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూజర్స్. రకరకాల యూజర్స్ అంతా కూడా మేనేజ్ చేయడం బై గివింగ్ దేర్ వేరియస్ బై గివింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ టు దట్ యూజర్స్ లైక్ ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్స్ లైక్ కంపైలర్స్ ఇంటర్ప్రెటర్స్ అండ్ అదర్ సాఫ్ట్వేర్స్. రకరకాల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కావచ్చు సిస్టమ్ సాఫ్ట్వేర్ కావచ్చు ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నింటినీ కూడా రకరకాల యూజర్స్ అందరికి ఎవరైతే వేరియస్ జాబ్స్ ని పర్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యూజర్స్ అందరికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా అలొకేట్ చేసి వాళ్ళ యొక్క జాబ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. అండ్ 11th వన్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ మీన్స్ కనెక్టింగ్ టు ఆర్ మోర్ సిస్టమ్స్ టుగెదర్. రెండు లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ని మనం ఒకదానితో ఒకటి అనుసంధానం చేసేదాన్ని మనం నెట్వర్కింగ్ గా చెప్పొచ్చు. దీనికి ఎందుకు అలా చేస్తాము అంటే టు షేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్. రకరకాల హార్డ్వేర్ రిసోర్సెస్ కావచ్చు సాఫ్ట్వేర్ రిసోర్సెస్ కావచ్చు. హార్డ్వేర్ రిసోర్సెస్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మనం ఉదాహరణకి మనం ల్యాబ్స్ లో చూస్తుంటాం ల్యాన్ కనెక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. లేకపోతే ఇంకా ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ కి ఎగ్జాంపుల్ గా ఇంటర్నెట్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ కనెక్టెడ్ నెట్వర్క్ అనొచ్చు. అంటే ఏంటి అంటే ఇక్కడ మనము రెండు లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్ ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడం వలన మనము ఏదైనా ఒకే సేమ్ హార్డ్వేర్ కాంపోనెంట్ ఉదాహరణకి మనం ల్యాబ్ లో చూస్తూ ఉంటాం జనరల్ గా ల్యాన్ కనెక్షన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రింటర్ ని గానీ స్కానర్ ని గానీ
ఒకదాన్ని యూజ్ చేసుకుంటాం, కానీ అదే సేమ్ హార్డ్వేర్ డివైస్ ని నంబర్ ఆఫ్ సిస్టమ్స్ షేర్ చేసుకోవచ్చు. ఇలా అది ఎలా షేర్ చేసుకోవాలి, నంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానం చేయాలి, ఎట్లా ఇంటర్ కనెక్షన్ ఇవ్వాలి, అదంతా కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పర్ఫామ్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్స్ ఓకే, దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆర్ రోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అబౌట్ దీస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఐఓ మేనేజ్మెంట్, ఇలా రకరకాలు చెప్పుకున్నాం కదా, వీటి గురించి అంతా కూడా ఇన్ డీప్ గా ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ దిస్ ఈస్ అన్ ఇంట్రడక్షన్. ఇక్కడ మన ఇంట్రడక్షన్ దగ్గర ఏంటి, అవి ఏం చేస్తుంది అన్న విషయాల గురించి మాత్రమే తెలుసుకుందాం. అవి ఎలా ప్రాసెస్ జరుగుతాయి, ఎలా అకంప్లిష్ చేస్తుంది ఆ జాబ్స్ అంతా అనేది ఫర్దర్ క్లాసెస్ లో ఇన్ డీప్ గా తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.